హీరోయిన్ ప్రేమ పేరు వినగానే మొదటగా దేవి సినిమాను గుర్తొస్తుంది. నిజానికి ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్డమ్ సంపాదించుకున్నారు. కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రేమ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 2017లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన ఆమె మళ్లీ స్క్రీన్ పై దూరమయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్న ప్రేమ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, విడాకులు, కెరియర్ ఇలా పలు విషయాలపై ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలో దివంగత నటి సౌందర్య గారి మరణాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. సౌందర్య గారు చనిపోయిన రోజు ఎంతైనా జీవితం అనిపించింది. చివరి చూపు కోసం వాళ్ళు ఇంటికి వెళ్లాను. సౌందర్య, ఆమె సోదరుడు డెడ్ బాడీలను బాక్సీలో పెట్టి ఉంచారు. చూడడానికి ఫేస్ కూడా లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ గౌరవం మాత్రమే. సౌందర్య చేతికి పెట్టుకున్న గడియారాన్ని బట్టి అది సౌందర్య గారి డెడ్ బాడీ అని గుర్తించారు. అందంగా కనిపించడానికి సౌందర్య గారు ఎంతో ఇష్టపడేవారు. షూటింగ్ లో షార్ట్ గ్యాప్ లో కూడా ఎప్పటికప్పుడు టచ్అప్ చేసుకుంటూ అన్ని పెర్ఫెక్ట్ గా ఉండాలని అనుకునేవారు. అలాంటిది చివరి రోజుల్లో ఆమె ముఖం కూడా లేదు. అవన్నీ తలుచుకుంటే బాధిస్తుంది అంటూ ప్రేమ చెప్పుకొచ్చారు.